రుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం అఫలాకాంక్షిభిర్యజ్ఞ విధిదృష్టో యిష్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ సాత్వికః. సో సాత్విక యజ్ఞాన్ని వర్ణించారు. సాధారణంగా సమాజంలో చలామణిలో ఉండే యజ్ఞాలు ఏవి కూడా సాత్విక యజ్ఞంలో ఫిట్ అవ్వవు, ఇంచుమించి ఏవి ఫిట్ కావు. ఎక్కడైనా ఒక సాత్విక యజ్ఞం జరుగుతోంది అంటే అది మీ దృష్టికి రాదు. మీ దృష్టికి వచ్చిందంటే అది ఇంకా సాత్విక యజ్ఞం అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. గీత యొక్క విషన్ను, సమాజంలో మతము యొక్క మూమెంటు ఎంత తేడాగా ఉన్నాయన్నది మీకు అర్థమవుతుంది. ఎవరో కొద్దిమంది ఉంటారు సాత్విక యజ్ఞాన్ని చేసేవాళ్ళు, వాళ్ళు సైలెంట్గా చేస్తూ ఉంటారు. అఫలాకాంక్షిభి, ఇప్పుడు దీని మీద ఒక మహాత్ముడు చాలా బాగా డిస్క్రైబ్ చేశాడు. మీరు నడిచి వెళ్తున్నారనుకోండి, దారిలో ఒక రాయి లేకపోతే ముళ్ళు దారిలో ఉన్నాయనుకోండి, దాన్ని తీసి మీరు పక్కన పారేస్తారు, లేకపోతే అరటి పండు తొక్కుంటే జాగ్రత్తగా తీసి పక్కన పారేస్తారు. అది ఆ యాక్ట్ని, ఆ కర్మ, అదొక క్రియ. ఆ క్రియని ఆయన వర్ణించాడు. ఆ క్రియలో ఒక సెన్సిటివిటీ ఉన్నది, ఒక సంవేదనశీలత గలదు. ఇది ఇతరులకు ఎవరికైనా హాని కలిగిస్తుంది అనే సంవేదనశీలము మీరు కనబరిచినారు. ఆ ఇతరుడు ఎవరో మీకు తెలియదు, మీరు ఎవరికో ఉపకారం చేశారు ఆల్రెడీ. మీ తరఫు నుంచి మీరు ఎవరికో ఉపకారం చేసేసారు. మీరు కనుక ఆ ముళ్ళు అక్కడి నుంచి తీసివేసి ఉండకపోతే ఎవరో పిల్లలో లేకపోతే లేడీస్సో లేకపోతే వృద్ధులో ఎవరో ఒకళ్ళు, కనీసం ఒకళ్ళు దాని మూలంగా కష్టపడి ఉండేవారు. ఆ ఎవరు, ఆ ఒకరికి మీరు ఉపకారం చేశారు. ఆ ఒకరెవరో మీకు తెలిసే ఛాన్సే లేదు. ముక్కు ముఖం తెలియని వాడికి ఎవరికో మీరు ఉపకారం చేశారు. అలాంటి ఉపకారం చెయ్యాలి అనే సంవేదనశీలము కలిగి ఉండుట, అది అధ్యాత్మ స్పిరిచువాలిటీలో చాలా హయ్యెస్ట్ లెవెల్ అని చెప్పారు. అది స్పిరిచువాలిటీ. వేరాజ్ మీరు పెద్ద ఊరంతా పందిళ్ళు వేసి ఋత్విక్కులను పిలిపించి ఎలాబొరేట్గా అట్టహాసంగా మీరు పెద్ద యజ్ఞం చేసినట్లయితే, మీరు ఫలమును కోరి యజ్ఞమును చేసినట్లయితే, విచ్ ఈస్ ది కేస్, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అలాగే చేస్తారు, ఫలమును కోరి ఆ విధముగా యజ్ఞము చేసినట్లయితే అది రాజస యజ్ఞం అవుతుంది తప్ప సాత్విక యజ్ఞం అవ్వదు. అంటే అర్థం ఏంటో తెలుసిన, ఇట్ ఈస్ ఎ రిలీజియస్ కర్మ ఆల్ రైట్, బట్ ఇట్ ఈస్ నాట్ స్పిరిచువల్ ఇన్ నేచర్. అంత తేడా ఉంటుంది. ఇదే దృష్టితోటి నెగిటివ్, ఒక పాజిటివ్ చెప్పాను, నెగిటివ్ చెప్తా చూడండి. బోర్వెల్ వేస్తాడు పొలంలో, బోర్వెల్ వేస్తాడు నీటి కోసం. బోర్వెల్ పడదు, నీరుండదు. అందరూ బోర్వెల్స్ వేస్తే ఎక్కడి నుంచి వస్తుంది నీరు? ఇంకుడు గుంతలు తవ్వుతూ ఉంటే నీరు మళ్ళీ ఇంజెక్ట్ అవుతుంది. ఇంకుడు గుంతలు తవ్వడం, బోర్వెల్లే వేస్తాడు, నీళ్లు ఉండదు. ఉండకపోతే అది అలా వదిలేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఒక చిన్నపిల్లలు ఆడుకునే పిల్లలు వెళ్ళి ఓ పిల్ల వెళ్ళి దాంట్లో పడుతుంది, పిల్లో పిల్లాడో, వాడి ప్రాణం పోతుంది. వాడిని ఏ కేటగిరీలో వేయాలంటారు? అలాంటి మనిషిని ఏ కేటగిరీలో వేయాలి? చాలా ఇది, ఈ బోర్వెల్ సమస్య సౌత్ ఇండియాలో ఎక్కువ, ముఖ్యంగా తెలంగాణ ఏరియాలో చాలా ఎక్కువ. మీకు నార్త్ ఇండియాలో ఇటువంటి ఇన్సిడెంట్స్ ఉండవు, అక్కడ ఇంకో రకం ఇన్సిడెంట్స్ ఉంటాయి, ఇది ఉండదు. ఇది తెలంగాణ ఏరియాలో బాగా ఎక్కువగా, కొద్దో గొప్ప కర్ణాటకలో కూడా ఉన్నట్టుంది. అంటే రైతులు ఒకవైపున ఆత్మహత్యలు అంటారు, రుణమాఫీలు అంటారు, ఇంకోవైపున ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. రైతులు చేసే పనులు ఏవి? సో సమాజంలో కర్మ అనేది చాలా వికృతమైన రూపంగా మనకు దర్శనమిస్తుంది. మామూలుగా మాల్స్లోనూ సినిమా హాల్స్లోనూ లేకపోతే మరో చోట కర్మలు వికృతంగా ఉన్నాయని నేను అంటల్లా. మీరు ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో కర్మ జరుగుతోందన్న చోట
దాని వికృత రూపాన్ని మీరు చూసేటువంటి సందర్భం ఉంటుంది. దాంట్లో అది చాలా రాజసంగా ఉంటుంది, అకేషనల్లీ తామసంగా కూడా ఉంటుంది. ఇది సమాజంలో మరి ఆ విధంగా ఉన్నది. నేను దీని మీద ఏదో మాట్లాడుతూ వస్తున్నాను. మొన్న భాగవతం కాన్ఫరెన్స్లో కూడా నేను మాట చెప్పాను, దాన్ని మీ ముందు మళ్ళీ చెప్తున్నాను. ఆ సందర్భం అనిపించి చెప్తున్నా. ఒక మెసేజ్, రిలీజియస్ మెసేజ్ సమాజంలోకి బాగా లోతుగా చొచ్చుకుపోయింది. కారణం ఏంటంటే ప్రింట్ మీడియా అంటే ఇబ్బడి ముబ్బడిగా పుస్తకాలను ప్రచురించి పంచిపెట్టడము, కేవలము ఈ రిలీజియస్ బుక్స్ బేసిస్ మీద కొన్ని పబ్లిషింగ్ హౌసెస్ డెవలప్ అయిపోయాయి. ఏకే గోపాల్ అండ్ కంపెనీ ఒకటి, లేకపోతే ఇంకొకటి ఏమిటి, ఇంకొకటి అలాంటిది ఒకటి ఉంది, కోటకుంభం వీధి రాజమండ్రి, లేకపోతే అలాంటివి ఏవో కొన్ని ఉన్నాయి. కేవలము తప్పుల తడకలు అనదగినటువంటి స్తోత్రం పుస్తకాలు, సహస్రనామ పుస్తకాలు, దండకాల పుస్తకాలు, సుప్రభాతాల పుస్తకాలు, అన్ని తప్పుల తడకలు. వాటిని చూస్తే వికారం కలుగుతుంది. వ్యాకరణము సంస్కృత జ్ఞానం విభక్తి జ్ఞానం ఉన్నవాడికి వాంతి వస్తుంది. అలా ఉంటాయి ఆ పుస్తకాలు. ఇంకా అంతకంటే పరుష పదజాలం నాకు దొరకలేదు. ఇంకా ఆ పుస్తకాలని ప్రచురించి సమాజంలో పంచిపెట్టేయటం, కోటి పుస్తకాలు ప్రచురిస్తామని ఒక ప్రాజెక్టు, అలాగా తర్వాత టీవీ ఛానల్స్ 7-8 ఛానల్స్ 24/7 రిలీజియస్ మెసేజ్ని సమాజంలోకి లోతుగా తీసుకెళ్ళిపోవడం, చాలా లోతుగా. సినిమాలన్నీ కూడా ఒకప్పుడు సినిమాల్లో 50% సినిమాలో రిలీజియస్ లిటరేచరే ఉండేది. భారతము, రామాయణము, శివపురాణము వీటి నుంచే. టీవీ సీరియల్స్ చాలా లోతుగా సమాజంలోకి రిలీజియస్ మెసేజ్ వెళ్ళిపోయింది. బట్ రాంగ్ మెసేజ్ వెళ్ళింది. మెసేజ్ వెళ్ళడం వరకు బాగానే ఉన్నది, కానీ వెళ్ళిన మెసేజ్ రాంగ్ మెసేజ్. దాంతో మీకు ఏమవుతుంది, సమాజంలో మీకు యజ్ఞాలు యాగాలు విస్తారంగా జరుగుతూ ఉంటాయి. మెసేజ్ వెళ్ళింది కదా మరి, కానీ రాజస యజ్ఞాలు తామస యజ్ఞాలు కనపడతాయి తప్ప, మోస్ట్లీ రాజస, అకేషనల్లీ తామస, ఆల్మోస్ట్ నెవర్ సాత్విక యజ్ఞం మీకంట పడదు. ఎవరో చేస్తూ ఉంటారు, ఓ మూల ఉంటుంది, ఎవరికో కొద్ది మందికి తెలుస్తుంది, ఫోన్ చేసి చెప్తారు, అయ్యా యజ్ఞం చేసుకుంటున్నాము అని ఫోన్ చేసి చెప్తారు. అలాంటి సాత్విక యజ్ఞాలు ఏవో కొద్దిగా ఉంటాయి. సో ఇది ఒకటి గమనించదగ్గ విషయము. కమింగ్ టు ది పాయింట్, అఫలాకాంక్ష. ఇప్పుడు యజ్ఞము సాత్విక యజ్ఞం అవ్వాలంటే 3 కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. అఫలాకాంక్ష, శాస్త్రవిధి, మనస్సమాధానము అని 3 ఉండాలి. యష్టవ్యమేవేతి మనస్సమాధాయ అంటాడు. అంటే ఏమిటి, మీకు ఫలాకాంక్ష ఎప్పుడైతే ఉంటుందో మనస్సు సమాధానమయ్యేటువంటి అవకాశమే ఉండదు. ఎందుకంటే ఫలతృష్ణ గల చోట ఉన్న చోట మనస్సు యొక్క ఏకాగ్రత రాదు. ఫలతృష్ణ గల మనస్సు రాజసమైన మనస్సు, రజోగుణ ప్రధానమైన మనస్సు. ఫలమునందు తృష్ణ, అంబిషన్, గ్రీడ్, అది రజోగుణము. అటువంటి మనస్సునందు సమాధానము, ఏకాగ్రత అనేది అసలు నిలబడదు. సాధారణంగా మెడిటేషన్ చేసే సందర్భంలో ప్రజలు తరచుగా, జనులు, గుడ్ మీనింగ్ పీపుల్, ఐఎమ్ నాట్ సేయింగ్ పీపుల్ ఆర్ బ్యాడ్ ఆర్ ఎనీథింగ్, దే కంప్లైన్, ఏమని, మేము మెడిటేషన్ చేద్దామనుకుంటే అది మాకు మనస్సు ఏకాగ్రం అగుటలేదు అని కంప్లైంట్ చేస్తారు. ఎవరి దగ్గరికో మహాత్ముల దగ్గరికి వెళ్ళేదో మంత్రం ఒకటి పట్టుకొస్తారు, కాశీ వెళ్ళి ఏదో పట్టుకొచ్చినట్టుగా ఏదో మహాత్ముడి దగ్గరికి వెళ్ళో మంత్రం ఒకటి చిక్కబట్టుకుని జేబులో పెట్టుకుని వస్తారు. ఇప్పుడు ఆ మంత్రాన్ని జపం చేయాలి. జపం చేద్దామని కూర్చుంటే మనస్సు ఎటేటేటో పోతుంది. మామూలుగా మంత్ర జపం ఏం లేకుండా మామూలుగా ఏదో ఇంట్లో ఈ పని ఆ పని చూసుకున్నప్పుడు మనస్సు అంత అల్లకల్లోలంగా ఉండనే ఉండదు. అన్ని వికృతమైన ఆలోచనలు ఉండనే ఉండవు. మిగతా పనులేవో డైలీ చోర్స్ చేసుకున్నప్పుడు మనసు నార్మల్గానే ఉంటుంది. ఇట్ రిమైన్స్ వాట్ ఇట్ ఈస్. కానీ జపం చేయడానికి కూర్చునేప్పటికీ ఈ ప్రపంచంలో ఉండే వికృతాతి వికృతములైన హేయములైన చెప్పడానికి సిగ్గు కలిగే ఆలోచనలన్నీ వచ్చేస్తాయి జపంలో కూర్చునేప్పటికీ. అప్పుడు కంప్లైంట్ చేస్తారు, ఇలా అవుతోంది ఎందువల్ల, దీనికి ఉపాయం ఏమి అని కంప్లైంట్ చేస్తారు.
దానికి సమాధానం నేను చెప్పాను అనుకోండి, సరిగ్గా చెప్పాను అనుకోండి, అది నచ్చదు. మంచి సమాధానం నచ్చదు, ఏదో అప్పీజింగ్ సమాధానం చెప్పాలి. చెప్పేవాళ్ళు ఉంటారు, నీకు తాయెత్తి ఇస్తాను పెట్టుకో నీకు తగ్గుతుందని చెప్పేవాడు, లేకపోతే ఈ ఉంగరం పెట్టుకుంటే నీకు మనస్సు సమాధానం ఏదో చెప్తా, అలాగే ఏదో చెప్తాడు. ఉంగరానికి మనస్సుకి ఏమైనా సంబంధం ఉందా? ఏమీ ఉండదు. నన్ను సమాధానం అడిగితే నేను ఏమని చెప్తానంటే, నీ మనస్సు స్వతహాగా రజోగుణంతో నిండి ఉన్నది, అది నువ్వు గమనించు. ఇప్పుడు మంత్రం మూలంగా రజోగుణం అని నీకు తెలిసింది తప్ప అసలు స్వతహాగానే రజోగుణము నిండి ఉన్నది. ఆ రజోగుణము యొక్క మొదటి లక్షణము ఫలతృష్ణ, అది మొదటి లక్షణం. నువ్వు మంత్రాన్ని ఏదో ప్రయోజనాన్ని ఫలాన్ని కోరి నువ్వు ఎప్పుడైతే మొదలుపెట్టావో, దేర్ ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ డిఫీటెడ్ ది వెరీ పర్పస్ ఆఫ్ మంత్ర జపం. అలా ఉంటుంది. కాబట్టి ఫలకాంక్ష అన్నది పెద్ద సమస్య. దీంట్లో ఇంకొక సమస్య కూడా ఉన్నది, ఏమిటంటే ధర్మాధిపతులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, సమాజంలో ఆధ్యాత్మిక ప్రవక్తలుగా పేరుగొన్న పెద్దవాళ్ళు, పేరు ప్రఖ్యాతులు గల వాళ్ళందరూ కూడా పని కట్టుకునే, మీరు కోరికలు పెట్టుకోండి, మీ కోరికలు తీరడం కోసమే దేవుళ్ళు, దేవతలు, కర్మలు ఉన్నాయి, మేమందరం మీ కోరికలు తీర్చడం కోసమే ఉన్నామన్నట్లుగా ప్రచారం చేస్తూ ఉంటారు. దట్ ఈజ్ ఎ బిగ్ బిగ్ డిస్సర్వీస్ టు ది సొసైటీ. కర్మణ్యేవాధికారస్తే ఇత్యాది శ్లోకములను, కర్మయోగాన్ని చెప్పరు ఫర్ మెనీ రీజన్స్. ఒకటి తెలీదు, తెలియకపోవడం అన్నది ముందు డైరెక్ట్ రీజన్, తెలిస్తేగా చెప్పడానికి, తెలియదు కాబట్టి చెప్పరు. ఒకవేళ తెలిసినా అది ఈ జనానికి అక్కర్లేదులే అని దాన్ని ఒక నిర్లక్ష్య భావంతో పక్కన పారేస్తారు. ఒకవేళ దాన్ని టేకప్ చేసి చెప్పినా మిస్ఇంటర్ప్రిట్ చేసి చెప్తారు, దాన్ని యథాతథంగా చెప్పరు. ఈ రకంగా సమాజంలో ఒక వికృతమైన వాతావరణం ఉంటుంది. ఆ సందర్భంలో మీకు నేను చెప్పే మాటలు ఏమైనా కొంత విడ్డూరంగా అనిపించవచ్చు, కాబట్టి విత్ అన్ ఓపెన్ మైండ్ మీరు విని మీరు ఆలోచించండి. సో ఫలకాంక్ష లేకుండా యజ్ఞం చేయాలి. దేవయజ్ఞము చెప్పాను, పితృయజ్ఞము గురించి కూడా చెప్పాను. మనుష్య యజ్ఞము అంటే ఇంటికి వచ్చిన మనిషికి భోజనం పెట్టాలి, ఆ సమయాన్ని బట్టి కప్పు కాఫీ ఇవ్వడమో, టీ ఇవ్వడమో, మంచినీళ్ళు ఎలాగూ ఇవ్వాలి, ఏదైనా మీరు ఏదైనా సేవ చేయాలి. ఆ వచ్చిన మనిషి సంతోషంగా వెనక్కి వెళ్ళి ఇట్లా చేయాలి తప్ప నిరుత్సాహంతో, లేకపోతే వీడు మన అవమానం చేసేటనేటువంటి బ్యాడ్ ఫీలింగ్ తోటో వెళ్ళకూడదు. ఇంటికి వచ్చిన వాడు సంతోషంగా వెళ్ళాలి. దాన్ని మనుష్య యజ్ఞము అంటారు. అతిథి దేవోభవ అనే వాక్యం నుంచి వచ్చింది. తర్వాత భూతయజ్ఞము అని ఇంకొకటి ఉన్నది. భూతము అంటే ప్రాణులు. ప్రాణులకు మనం ఏదైనా సర్వీస్ చేయటం, దాన్ని ఎలా చేయాలంటే పబ్లిక్కి డిస్టర్బెన్స్ లేని విధంగా చేయాలి. మీరు వీధి కుక్కలందరికీ అన్నిటికీ ఆహారం పెట్టడం ప్రారంభించారనుకోండి, అవి ఆహారం అంతా పుచ్చుకుని ఇంకా పొగలు రాత్రి అటు కేసి వాళ్ళని వెళ్ళనివో, వెళ్ళిన వాళ్ళని కరుస్తూ ఉంటాయి, రాత్రి తెల్లవాళ్ళు మురిగి పెడతాయి. కాబట్టి అటువంటి భూతయజ్ఞాన్ని కాదు. మీరు చేసే భూతయజ్ఞం ఎలా ఉండాలంటే అది సకల ప్రాణులకు ప్రాణులకు హితమును కలిగించేదిగా ఉండాలి. అట్ ది సేమ్ టైం పబ్లిక్ న్యూసెన్స్ అవ్వకూడదు. అలాగంటే భూతయజ్ఞాన్ని చేయాల్సి ఉంటుంది. లైక్ పక్షులకి వేసవి కాలంలో బయట ఒక ప్లేట్లో మంచినీళ్ళు పెట్టడం మీ ఇంటి దగ్గర, అవి వచ్చి తాగిపోతాయి. ఏమైనా నాలుగు గింజలు పెట్టినా కూడా మీరు పెట్టవచ్చు అలాగంటది. కానీ లేకపోతే మీ ఇంటికి వెతుక్కుంటూ ఏదైనా కుక్క వచ్చిందనుకోండి, దానికి ఏదైనా ఒక బ్రెడ్ ముక్క పెట్టడం, అది వెతుక్కుంటూ వస్తే మళ్ళీ అది ఒక ప్రాసెస్ కింద తయారు చేయడం కాకుండా వెతుక్కుంటూ వస్తే, లేకపోతే ఎక్కడైనా ఈ గోశాలలు ఉంటాయి అక్కడ గోవులకి తిండి తిప్పలేదు అనే వాళ్ళు కనుక అడిగినట్లయితే వాళ్ళకి ఏదైనా కొంత సహాయం చేయటం, ఆ విధంగా సందర్భాన్ని బట్టి భూతయజ్ఞం కూడా చేయాలి. నేను ఇంత కాషస్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరందరూ కలిసి మళ్ళీ ఓ గోశాల ఒకటి పక్కన పెడదామని మొదలు పెట్టడం నా అభిప్రాయం కాదు, అందుకోసం చెప్తున్నా, అంత కాషస్గా చెప్తున్నా. దాన్ని ఆర్గనైజ్డ్ అనే మాట కాకుండా స్పాంటేనియస్ అనే మాటలో ఫిట్ అయ్యే విధంగా మీరు సకల ప్రాణులకు కూడా ప్రేమపూర్వకమైన సేవను చేయాలి. స్పాంటేనియస్ అని ఉండాలి తప్ప ఆర్గనైజ్డ్గా చేయటానికి వీల్లేదు. ఆర్గనైజ్డ్గా చేస్తే దాంట్లో అనేక దోషాలు ప్రవేశిస్తాయి. గోవులే కానక్కర్లేదు, బర్రెలైనా కూడా సేవ చేయవచ్చు. గోవులకే చేయాలనే పట్టుదల ఏమీ అక్కర్లేదు. మీ అటువైపు బర్రె పోతుందనుకోండి, మీ దగ్గర అరటి పండు ఉందనుకోండి, దానికి ఇవ్వచ్చు. నేను మొన్న గీతా క్లాస్ చెప్పి బయటకు వస్తుంటే
సంచిలో నాలుగు అరటిపళ్ళు పెట్టారు వాళ్ళు. మొత్తం ఉన్నవాళ్ళందరికీ చెరువు అరటిపండు ఇచ్చి నా సంచిలో నాలుగు వేశారు. రెండు చాలు అన్నాను నేను, ఆయన నాలుగు పారేశారు. సరే కానీ లేని బయటకు వచ్చేవాడు ఎదురుకుండా ఆవు కనపడింది. ఏదో నా కోసమే వేచి ఉన్నట్టుగా ఇంకెవరో కనపడలేదు ఇద్దామంటే ఆవు కనపడింది. ఒకటి ఇచ్చాను, అది ఒకటి భక్షించి మళ్ళీ చూసింది నాకు, ఇంకోటి ఇచ్చాను. మొత్తం నాలుగు పుచ్చుకుని వెళ్ళింది దాన్ని దాన్ని వెళ్ళింది. అలాగా ఆర్గనైజ్డ్ కాకుండా స్పాంటేనియస్గా మనం భూతములకు సేవ చేయవలేను, వెతికి చేయక్కర్లా. అలాగంటే సందర్భం వచ్చినప్పుడు ఈ యజ్ఞములు, ఐదు యజ్ఞాలు పంచమహాయజ్ఞములు అంటారు మామూలుగా వీళ్ళు, పెద్ద పెద్ద పందిళ్ళు అవి వేసి చేసే యజ్ఞములు వాటిని మహాయజ్ఞములు అన్నారు, వీటిని మహాయజ్ఞములు అంటారు. భాష్యాలు చాలా ఉన్నాయి, పతంజలి భాష్యాన్నే వ్యాకరణ భాష్యాన్నే మహాభాష్యము అంటారు, మిగతా వాటిని మహాభాష్యాలు అన్నారు. దేనికుండే స్టేటస్ దానిది. అలాగే మహాయజ్ఞము అంటే ఇవే, అగ్నిష్టోమం మొదలుకునే పౌండరీకం దాకా వీటికి మహాయజ్ఞము అనే పేరు లేదు, వీటికి మాత్రం మహాయజ్ఞం అనే పేరు ఉంది. ఆ యజ్ఞములు చాలా వ్యయ ప్రయాసలతో కూడిన యజ్ఞములు. ఈ పంచమహాయజ్ఞములు చాలా సరళంగా ఉంటాయి, మీకు ఏ కష్టం ఉండదు, శ్రమ ఉండదు, ఖర్చు ఉండదు. ఖర్చే ఉంటుంది కానీ ఫలకాంక్ష లేకుండా చేయాల్సి ఉంటుంది. ఈ పంచమహాయజ్ఞాలకి ఫలాన్ని చెప్పలేదు అసలు, కాబట్టి ఫలతృష్ణ లేకుండా చేయాల్సి ఉంటుంది. అది కేవల కర్తవ్య భావంతో చేయుట మాత్రమే అటువంటి యజ్ఞము అవి. తర్వాత విధి తప్పనిసరిగా ఉండాలి. యజ్ఞంలో కొన్ని మౌలికమైన అంశములు ఉంటాయి, విధి యజ్ఞంలో విధి ఉండాలి. అందుగురించే విధిని కాదని వాడేదో పూజా యజ్ఞం చేస్తుంటే పండితులు మెచ్చరు, వాడి శ్రద్ధను చూసేసి మెచ్చుకోరు. అంధశ్రద్ధని ఎలా మెచ్చుకుంటారు? మూర్ఖంగా చేసి, మూర్ఖంగా చాలా శ్రద్ధగా చేస్తుంటే ఆ శ్రద్ధని మెచ్చుకోరు. శ్రద్ధ వివేకపూర్వకంగా ఉండి తీరాలి. సో యజ్ఞమునకు విధి చాలా ముఖ్యం, ఎందుకంటే అది అదృష్ట ఫలమును కోరి అదృష్టమైన ప్రయోజనము కొరకు చేసే కర్మ గనుక దానివలన కలిగే ప్రయోజనము మీకు దృష్టంగా ఉండదు. కేవలము శాస్త్రము యొక్క ఆదేశం చేత చేయాల్సిందే తప్ప మనకు అదేమీ, యోగాభ్యాసం చేస్తే ఆరోగ్యం చిక్కబట్టినట్టుగా అలాగే ఫలితం దానికి మీకు వెంటనే ఏమీ కనపడదు. కేవలము అదృష్ట ప్రధానంగా ఉంటుంది యజ్ఞం అనేది. కనుక విధికి చాలా ప్రాముఖ్యము గలదు. కాబట్టి నెంబర్ వన్, విధి తప్పనిసరిగా ఉండాలి. అంటే హోమం ఏ విధంగా చేయాలో అలాగే చెప్పారో అలాగే చేయాలి. దీని మీద ముండకోపనిషత్తులో అగ్నిష్టోమము మొదలైన యజ్ఞములు, అగ్నిహోత్రము మొదలైన కర్మలు, వీటినన్నిటినీ విధి విధానంతో చేయకపోతే దోషాలు ఎలా ఉంటాయి అనేది కొంత విస్తారంగా వర్ణించారు. అక్కడ విధిగా విధిపూర్వకంగా చేయని యజ్ఞములను చాలా నిందించినారు, ఇవి యోగ్యములైన యజ్ఞములు కావు అని వాటిని తిరస్కరించినారు. ఇప్పుడు వాడు పరీక్ష రాయడానికి వెళ్తున్నాడు అనుకోండి, మనం ప్రశంసిస్తాం, నానా వెళ్ళి బాగా పరీక్ష రాసుకుని కష్టపడి చదువుకున్నాడు పరీక్ష రాస్తున్నాడు అని సంతోషిస్తాం. వీధిలో ఇటు తిరగడానికి బదులుగా స్కూల్కి వెళ్ళి పరీక్ష రాస్తే సంతోషమే కదా, కానీ అక్కడ కాపీ కొట్టాడు అనుకోండి సంతోషిస్తారా? పరీక్ష రాస్తున్నాడు కదా అని మెచ్చుకుంటారా? మెచ్చుకోరు. కాపీ కొట్టాడు కదా అని నిందిస్తారు. అదేవిధంగా నిందించడం అంటే ఖండిస్తారు. అదేవిధంగా యజ్ఞం చేస్తున్నాడు కదా అని మెచ్చుకోవచ్చు, కానీ విధి విధానం లేకుండా చేస్తున్నాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు? నిందిస్తారు. కాబట్టి విధి ఉండి తీరాలి. తర్వాత యజ్ఞంలో అన్నము ఉండాలి. వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడం అనే కార్యక్రమం యజ్ఞంలో తప్పనిసరిగా ఆవశ్యకము. తర్వాత దానం ఉంటుంది. యజ్ఞ సమయంలో విద్వాంసులు వాళ్ళు వచ్చినట్లయితే వాళ్ళకి ఏదైనా దాన ధర్మాలు చేయాల్సి ఉంటుంది. మూడు, నాలుగవది మంత్రము. యజ్ఞానికి మంత్రము చాలా ప్రధానమైనది. కొంతమంది ఈ మధ్యకాలంలో ఏం చేశారంటే, మాది మంత్రం కాదండి మాది తంత్రం అండి అని చెప్పి మంత్రానికి తిలోదకాలు ఇచ్చేశారు, మంత్రం చెప్పరు. నేను ఒక యజ్ఞంలో పాల్గొన్నా, పాల్గొన్నట్టు పక్కన నిలబడి ఉన్నా. ఆయన యజ్ఞం యజ్ఞం అంటే పెద్ద పూజ ఏదో చేస్తున్నాడు. పావుగంట అయింది, అరగంట అయింది, నోరు విప్పడు, ఊరికే ఇలా అంటాడు అలా అంటాడు, ఇది అక్కడ పెడతాడు అది ఇక్కడ పెడతాడు, దీపం వెలిగిస్తాడు, హారతి ఇస్తాడు, పూలు వేస్తాడు, పళ్ళు కొబ్బరికాయలు కొడతాడు, ఏదేదో చేస్తాడు, కానీ నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదు. నేను ఉండబట్టలేక ఏమండి మంత్రం ఏమిటి నోట్లో చెప్పుకుంటున్నారా ఏమిటని అడిగాను.
అంటే ఇక్కడ మంత్రం ఉండదు, ఇది తంత్రం అని చెప్పాడు నాకు. ఊర్లేదు ఆయన, నీ అమ్మ కడుపు చల్లగా ఉన్న మాట బయట పెట్టలేవు అయ్యా బాబు, నేను పొరపడ్డానులే, నీ తప్పేం లేదు, నాదే తప్పు అల్లు ఊరు పోసి ఊరుకున్నావు, ఏం చేస్తావు అంతకంటే. ఇలాంటి వేషాలు వేయడం, మంత్రం ఉండకపోతే అది యజ్ఞం ఎలా అవుతుంది అసలు? అది ఒక ఆరాధన ఎలా అవుతుంది? యజశబ్దానికి ఆరాధించుట అని అర్థం. కాబట్టి మంత్రం ఉండాలి, మంత్రము శుద్ధ ఉచ్చారణతో ఉండాలి. ఇవన్నీ శాస్త్రీయంగా చెప్పిన మాటలే, మీకు నేను తెలుగులో చెప్తున్నా. మంత్రం శుద్ధంగా ఉచ్చారణ చేయాలి, తప్పులుగా ఉచ్చారించడానికి వీల్లేదు. నేను ఒక రకమైన కంప్లైంట్ చేస్తూ ఉంటా. ఇప్పుడు మీ పిల్లల్ని మీరు స్కూల్కి పంపిస్తారు, ఇంగ్లీషు స్కూల్కి పంపిస్తారు కదా, ఇంగ్లీష్ మీడియం స్కూల్కి పంపిస్తారు, తెలుగు మీడియం ఏమీ లేదు, తెలుగు మీడియం వాళ్ళకి అక్కర్లేదు. మామూలుగా మన ఇళ్ళకి పని చేయడానికి డొమెస్టిక్ హెల్ప్ వస్తారు, లేడీస్ డైలీ వేజెస్ తీసుకుంటారు, వాళ్ళ పిల్లల్ని కూడా తెలుగు మీడియంకి పంపించరు, ఇంగ్లీష్ మీడియంకే పంపిస్తారు. గవర్నమెంట్ స్కూల్కి పంపించరు, ప్రైవేట్ స్కూల్కే పంపిస్తారు. ఒక అమ్మ నా దగ్గరికి వచ్చింది స్కూల్ ఫీజు కావాలని. నేను అన్నాను గవర్నమెంట్ స్కూల్కి పంపించ, స్వామి నువ్వు ఫీజు ఇస్తే అయ్యి, లేకపోతే నువ్వు దీని దారి నువ్వు వెళ్ళు, అంతేగాని నన్ను గవర్నమెంట్ స్కూల్కి మాత్రం పంపించదని చెప్పింది. పోలమ్మో శుభం భూయాత్రి, నేనేదో ఆవిడకి ఆ ఫీజు ఏర్పాటు చేసే సందర్భం వచ్చింది. ఏదో సర్కారు దవాఖానాకి వెళ్ళొద్దు బాబు అని ఒక పాట ఒకటి ఉంది, అలాగైంది ఇప్పుడు ఇది. సో వాటెవర్, కనుక సో ది పాయింట్ ఈస్ ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళొస్తారు, స్కూల్కి వెళ్ళొచ్చి ఇంగ్లీషు అవకతవకగా మాట్లాడారు అనుకోండి, మీరు ఇష్టపడతారా? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే పాట చెప్పమంటారు, అది తప్పుగా చెప్పాడు అనుకోండి, ట్వంకిల్ ట్వంకిల్ అన్నాడు అనుకోండి, డూ యూ లైక్ ఇట్? యూ డోంట్ లైక్, సరిదిద్దుతారు. ఏ ట్వంకిల్ ఏమిటి నీ మొహం, సరిగ్గా చెప్పు అని అవసరమైతే ఒక చిన్న దెబ్బ కూడా కొట్టి, ట్వింకిల్ అను, ట్వంకిల్ అంటావు బుద్ధి లేదు, ట్వింకిల్ అను, టీచర్ ఏం చెప్పారు? మీ పిల్లలకి జీవితంలో అంతా సుఖమే ఉండాలి, దుఃఖం అనేది ఉండకూడదు అని వరం ఇచ్చినట్లయితే మీరేమని చెప్పాలి? వద్దని చెప్పాలి. ఎందుకంటే పిల్లల జీవితంలో అంతా సుఖమే కానీ దుఃఖము లేకపోతే వాళ్ళు ఎందుకు కొరగాని దద్దం వల్ల తయారవుతారు, వెజిటబుల్స్లా తయారవుతారు వాళ్ళు. దానివల్ల వాళ్ళకి జీవితంలో పెద్ద నష్టం కలుగుతుంది, వాళ్ళే చాలా దుఃఖిస్తారు. సో చిన్నప్పటి నుంచి అలాగ ఆటుపోట్లు తింటూ, ధక్కాముక్కీలు తింటూ, సమస్యలను ఎదుర్కొంటూ, సవాళ్లను ఎదుర్కొంటూ, ఒకప్పుడు ఏడ్చి ఓ మూల కూర్చుని ఏడ్చి, మరొకప్పుడు మళ్ళీ లేచి వెళ్ళి మళ్ళీ పని చేసుకుని, వాడు పైకి తేలిన వాడు జీవితానుభవాన్ని సంపాదించుకుని జీవితాన్ని సాఫీగా నడిపించుకోగలుగుతాడు. అవేమీ లేకుండా ముట్టుకున్నదల్లా పట్టిందల్లా బంగారం అయిపోయి, అంతా బంగారం బంగారం బంగారంలాగా పాడు పెరిగి పెద్దవాడై ఇప్పుడు కూడా అంతా బంగారమే అనుకోండి, వాడు ఎందుకు కొరగాని వాడైపోతాడు జీవితంలో, సర్వాన్ని కోల్పోతాడు కూడా. కాబట్టి అటువంటి కోరిక అసలు ఉండనేకూడదు. సుఖ దుఃఖములు కావడికుండరు, ఒకసారి సుఖం ఉంటుంది, ఒకసారి దుఃఖం ఉంటుంది, మనం రెండింటికి కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అనేటువంటి దృష్టికోణమే ఉండాలి. కాబట్టి ప్రతికూల పరిస్థితులు రాకూడదు అని యజ్ఞం చేయడం అన్నది, అది కూడా మరి ఫలమును కోరి చేసే యజ్ఞం అవుతుంది, రాజస యజ్ఞం అవుతుంది. ఆ ప్రతికూల పరిస్థితులకు భయపడడం అనే మానసిక బలహీనత గట్టిపడుతుంది, దానివల్ల మీకు కలిగే ప్రయోజనము చాలా తక్కువ ఉంటుంది. నేను చూశాను ఒక ఆయన ఓ పండితుడి దగ్గరికి వెళ్ళి నాకు ముహూర్తం పెట్టమన్నాడు, నేను ఇల్లు కడతాను ముహూర్తం పెట్టమన్నాడు. ఈ మంగళం ఒకసారి నాకు అయింది. ఆ పండితుడు ఏం చేశాడంటే అమావాస్య నాడు, మంగళవారం నాడు రాహుకాలంలో ముహూర్తం పెట్టాడు. అది రాసుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత పరిగెత్తుకు వచ్చాడు. ఏమన్నా మీరు పొరపాటు చూసుంటారు, ఇదంతా గడబడ ఉంది ముహూర్తం అని. పొరపాటు ఏం చూడలేదు, నేను కరెక్ట్గానే చూశాను. నువ్వు బిజినెస్ మొదలు పెట్టడానికి, నువ్వు ఈ బిజినెస్ అనేక ఆటంకాలు వచ్చే బిజినెస్ అంటే మొదలుపెట్టినప్పుడు అది బాగున్నట్టు అనిపిస్తుంది, ఆ తర్వాత దాంట్లో ఎన్నెన్నెన్నెన్నో అడ్డంకులు వస్తాయి. అవన్నీ అడ్డంకులు బిజినెస్ ఆరంభంలోనే వచ్చేసేయాలి.
ఫస్ట్ 6 మంత్స్లో నువ్వు బిజినెస్లో ఎన్ని కష్టాలు వచ్చే అవకాశం ఉందో అన్ని కష్టాలు వచ్చేయాలి. రా మెటీరియల్స్ దొరకకపోవడం, ఫైనల్ ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళకపోవడం, తర్వాత డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోవడం, ఎన్ని కష్టాలు బిజినెస్లో పడడానికి అవకాశం ఉందో అన్నీ కూడా నీకు మొదటి 3 మాసాల్లోనూ 6 మాసాల్లోనూ వచ్చేయటం కోసం నేను ఆ ముహూర్తం పెట్టాను. నువ్వు జాగ్రత్తగా ఈ 6 మాసాలు నిలదొక్కుకో. ఇంకా మళ్ళీ జీవితంలో నువ్వు ఎప్పుడు బిజినెస్ గురించి బెంగపడక్కర్లేదు, అందుకోసం ఆ ముహూర్తం పెట్టానని చెప్పాడు ఆయన. బాగుందా ఇది? ఇప్పుడు బిజినెస్ మీకు దివ్యమైన ముహూర్తం నేను పెట్టాననుకోండి, మీకు బిజినెస్లో ఫస్ట్ ఇయర్ అంతా లాభాలే, కష్టం అనేదే లేదనుకోండి, సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ మీరు మీ పార్ట్నర్స్ కొట్లాడుకుంటారు, కోర్టులకు పోతారు, బిజినెస్ మూలబడుతుంది, తర్వాత మీరు బ్యాంక్రప్సీకి కూడా పోతారు. కాబట్టి దివ్యమైన ముహూర్తం పెట్టుకుని మీరు ఏ పని చేయొద్దు, చెడ్డ ముహూర్తంలో మొదలు పెట్టండి. వర్జ్యం ఉన్నప్పుడు బయట బయలుదేరండి, మంగళవారం నాడు పని మొదలుపెట్టండి, అమావాస్య నాడు మొదలుపెట్టండి. నేను బీఎస్సీ పాస్ అయ్యి ఆంధ్ర యూనివర్సిటీలో నాకు ఎంఎస్సీ సీట్ ఇచ్చారు వాళ్ళు. సీట్ వస్తుందో రాదో అనుకుంటే రారా వచ్చి చదువుకో నీకు సీట్ ఇచ్చామని ఒక ఆయత ముక్క పంపించారు. నేను ఎంఎస్సీ చదువుకుందుకు బయలుదేరాను. ఒక గురువుగారు వేదం చదువుకునే వాళ్ళం అప్పట్లో బాగా. గురువుగారిని అడిగితే ఆయన అమావాస్య నాడు ముహూర్తం పెట్టారు. ఇంటికి వచ్చి ఎప్పుడు వెళ్తున్నావారా అని మా నాన్నగారు అడిగితే రేపు వెళ్తున్నాను. ఇవాళ చతుర్థ సంధ్యావందనంలో చతుర్దశ్యామని చెప్పారు. అంటే చతుర్దశి కొంచెం ఎక్స్టెండ్ వృద్ధుందేమో, రేపు పొద్దున్న కూడా చతుర్దశే ఉండి ఉంటుంది అంచేత ఆయన అలా పెట్టుంటారులే అనుకున్నారు. ఆయన తీరా చూస్తే మొన్నటి పొద్దున్న అమావాస్య ఉంది, నేను వెళ్ళి ముహూర్తం అమావాస్య. అప్పుడు మాట వరుసకు అడిగారు, ఆయన చెప్పినట్టే చేయమను, మార్పు ఏమి లేదు అని మాట వరుసకు అడిగారు. ఏమిటి అమావాస్య పెట్టారని? మీ కుర్రాడికి అమావాస్య పెట్టాను, కొంచెం కష్టం ఎదురైనా కూడా ఎదుర్కొని అతను మంచిగా పైకి రావడం కోసమే నేను అమావాస్య ముహూర్తం పెట్టాను అని చెప్పారు. నేను అమావాస్య నాడే పోయి ఆంధ్ర యూనివర్సిటీలో నేను ఎంఎస్సీలో జాయిన్ అయ్యాను. కాబట్టి ఈ పైన మీరు నా సలహా పాటించి చెడ్డ ముహూర్తం ఏదో అడిగి తెలుసుకుని మీరే తెలుసు, నన్ను అడగండి, నేను చెప్తాను. నాకు ఫోన్ చేస్తే కూడా నేను చెప్తాను, లేకపోతే వాళ్ళకే చెప్తే వాళ్ళే పెడతారు. దుర్ముహూర్తం టైం చూసుకుని మీరు పని మొదలు పెట్టండి. కష్టాలు ఆ పనిలో ప్రధానమైన కార్యాల్లో ఏవో అడ్డంకులు వస్తాయి, అవన్నీ ముందే వచ్చేస్తాయి. వాటన్నిటినీ థరోగా ఫేస్ చేయండి. యు విల్ ఎమర్జ్ విక్టోరియస్ అల్టిమేట్లీ. ఈ ముహూర్తాలు అనేటువంటి ఈ జంజాటంలో మీరు పడద్దు. మీరు చేస్తున్న పని మంచిదా కాదో చూసుకోండి. మనం దాని స్వరూపాన్ని, ఆ పని యొక్క స్వరూపాన్ని పెర్ఫెక్ట్గా నిర్వర్తిస్తున్నామా లేదా చూసుకోండి. ఫలాపేక్ష లేకుండా చేసి పారేయండి అంతే. ఏది వస్తే దాన్ని స్వీకరించండి. మీరు కర్మయోగులు అయిపోతారు, ఈ ప్రపంచాన్ని మీరు జయించేస్తారు. ఇహైవ తైర్జిత సర్గ యేషాం సామ్యే స్థితం మనః అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని గురించి లోకంలో ఎవరికి తెలియదు. వాళ్ళు అనుకుంటారు వెన్న దొంగిలించాడు, అమ్మాయిలతో డ్యాన్స్ చేశాడని అనుకుంటారు. ఆయన వెన్న దొంగిలించలేదు, అమ్మాయిలతో డ్యాన్సు చేయలేదు. ఆయన ఏం చేశాడంటే మా భక్తుల హృదయ నవనీతాన్ని అపహరించాడు తప్ప వెన్నముద్దల్ని తింటూ కూర్చున్నాడు అన్నది, దట్ ఈజ్ ఆల్ పురాణ స్టోరీ. ఇట్ ఈస్ ఏ స్టోరీ. స్టోరీ అంటే అర్థం ఏంటండి? యు నో వాట్ ఇట్ ఈస్. ఓకే, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ శ్రీకృష్ణాస్ స్టోరీ షుడ్ బి సింబాలికల్లీ అండర్స్టూడ్ అని ఈ మధ్యన ఒక భాగవత కాన్ఫరెన్స్లో నేను గట్టిగా చెప్పాను. వాళ్ళందరూ తల ఊపారు, మీరు కూడా ఊపండి, ఊపడం మానేయద్దు అది సంగతి. కాబట్టి కనుక ఇది కాబట్టి వీడు ఫలమును తృష్ణ ఫలతృష్ణతో యజ్ఞం మొదలు పెడతాడు, దాన్ని రాజస యజ్ఞం అంటారు. లేదా దంభం కోసం యజ్ఞం చేస్తాడు, దంభార్థమపి చేయవయత్ అనదర్ పర్పస్. దంభం అంటే ఏమిటి? జనులు నన్ను గొప్ప తపస్యాలు అనుకోవాలి, నేను గొప్ప సదాచారిని అని, జనులు సదాచారము గలవాడను అని నేను అనుకోవాలి అని జనులు నా గురించి అనుకోవాలి అని యజ్ఞం మొదలు పెడతాడు. దీన్ని సైకాలజీలో మాట చెప్తారు రెస్పెక్టబిలిటీ అని. రెస్పెక్టబిలిటీ కోసం యజ్ఞం చేస్తాడు. దానం చేసేవాళ్ళు కూడా అలాగే చేస్తారు. రెస్పెక్టబిలిటీ, కొంతమంది రెస్పెక్టబిలిటీ కోసం సన్యాసం తీసుకుంటారు, ఆ తర్వాత నానా పాట్లు పడాలి. ఎందుకంటే జనులు ఎలా ఉంటారంటే
సన్యాసం తీసుకున్న వెంటనే చప్పట్లు కొట్టేసి ఈ కాషాయం రంగు కండువాలో నాలుగో ఐదో మీ ముఖాన్ని పారేసి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు సంసార్లు, వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, వాళ్ళకి ఇళ్ళు వాకిళ్ళు ఉంటాయి, వాళ్ళు మీ వెంట తిరగరు. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. ఇంకే చప్పట్లు కొట్టి ఓ కషాయం ముఖం ఒకటి మీ ముఖాన్ని పారేస్తారు. అది కూడా ఎందుకంటే వాళ్ళకి పుణ్యం రావడం కోసం చేస్తారు ఆ పని. చేసేసి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు ఏదైనా ఒక పీఠమో మఠమో ఉండి భోజనాలు అవి పెడుతూ ఉంటే దాంతోపాటు మీరు ఫిట్ అయిపోతే పర్వాలేదు, కానీ లేకపోతే మీరు పడే పాటలు ఇన్ని అన్నీ కావు, తిండి తిప్పలు అన్ని విధాల సమస్యలు ఉంటాయి. కాబట్టి రెస్పెక్టబిలిటీ కోసం సన్యాసం తీసుకోకూడదు. నాకు ఈ సంసారం వద్దే వద్దు అని రోత పుట్టినప్పుడే సన్యాసం తీసుకోవాలి తప్ప, సన్యాసం తీసుకునే మూల పడి ఉండాలి. ఈ పడి ఉండడం అన్నది తెలుగులో ఉందండి, హిందీలో మీరు నార్త్ ఇండియా వెళ్తే హృషికేశ్లో మహాత్ములు ఏమంటారంటే పడే రహనా అంటారు. తెలుగు అలాగే ఉంది, హిందీ కూడా వెరీ గుడ్. పడే రహనా, ఎక్కడున్నావో కూడా ఎవరికి తెలియదు. టెలిఫోన్ పెట్టుకోవద్దు, టెలిఫోన్ పెట్టుకో అంబలికల్ కార్డు లాగా సంసారంతో. డోంట్ హ్యావ్ ఎ టెలిఫోన్. అలా సెల్ ఫోన్ పెట్టుకుని అస్తమానం దాన్ని చూస్తూ కూర్చుంటే ఇంకా సన్యాసం ఏమిటి? నో టెలిఫోన్, నథింగ్. సో జస్ట్ బీ ఇన్ ఏ కార్నర్ అండ్ అలా పడు ఉండడం. పడుండి, ఇందాక నేను మూడు దృష్టాంతాలు చెప్పాను. శ్వాసను పరిశీలించు, స్పర్శ జ్ఞానాన్ని పరిశీలించు. స్పర్శ ఉంటుంది, ఆ స్పర్శ అనుకూలంగా ఉన్నా పరిశీలించడమే, అనుకూలంగా లేకపోయినా కూడా పరిశీలించడమే. అనుకూలంగా లేదు అనుకోకూడదు, నో జడ్జిమెంట్. ఒక్కగా ఉన్నది మంచిది, ఎగ్జామినేట్. అహమస్మి ఎగ్జామినేట్, డూ అవాయిడ్ ఇన్ దాట్. ఈ లోపల ఏదైనా కాఫీయో టీయో తాగాలనిపిస్తే టేక్ ఇట్, దెన్ భిక్ష టైం అయితే రెండు మెతుకులు తిని కొంత విశ్రాంతి తీసుకో. వేదాంతం పుస్తకాలు పెట్టుకో, ఉపనిషత్తులు, గీత, అవి శ్రవణానికి ఉపయోగపడేవి, అవి మీరు చదివితే అర్థం ఇవి కావు. ఒక ఆయన నన్ను అడిగారు, ఏమంటే ఛాందోగ్యోపనిషత్తుకి బెస్ట్ బుక్ ఏదని అడిగాడు. అడిగితే నేను చెప్పాను, ఆయన ఉందండి మన గంభీరానంద్ గారిది ఉంది, ఇంగ్లీష్లో కావాలన్నాడు, పైగా గంభీరానంద్ గారిది ఉంది, అది మంచి పుస్తకం ఉందని చెప్పేసి నా దారిని నేను చక్కవచ్చా. ఆయన ఇంత పొడుగు ఈమెయిల్ రాశాడు నాకు. ఆయన ఏమిటి, ఆయన గంభీరానంద్ గారి పుస్తకాన్ని కొన్నాడు మొత్తానికి, ఓ యాభయో వందో ఇచ్చి అవి చవగ్గా అమ్ముతారు రామకృష్ణ మిషన్లో, వాళ్ళు ఏమో డబ్బులు ఎక్కువ తీసుకోరు. కొన్నాడు, కొని చదివితే ఆయనకి అర్థం కాలేదు. ఆయన నాకు రాస్తాడు, మీరు గంభీరానంద పుస్తకం కొనమన్నారు, నేను కొన్నాను, చదవడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అది అర్థం కావట్లేదు, మీరు ఇలాంటి పుస్తకం నాకు సజెస్ట్ చేస్తారని అనుకోలేదు అని రాస్తాడు. నేను ఏదో పుస్తకం, ఈ తెలుగు పుస్తకం నాకు వద్దు, ఇంగ్లీష్ పుస్తకం కావాలన్నారని నేను అది సజెస్ట్ చేశాను. తెలుగు పుస్తకం అయితే నా పుస్తకమే ఇచ్చి ఉండేవండి. అప్పుడు నేను ఆయనకి ప్లీజ్ డిస్కస్ ఇన్ పర్సన్ అని రిప్లై ఇచ్చాను. నేను ఆయనకి అర్థమైపోయి పుస్తకం ఈ సృష్టిలో లేదు, ఛాందోగ్యోపనిషత్తు మీద ఆ పుస్తకం ఎదురకుండా పెట్టుకుని పాఠం వినాలి. కాబట్టి ఉపనిషత్ పుస్తకాలు పెట్టేసుకుని మేము చదివేసుకుంటామంటే మీకేమీ వర్కౌట్ కాదు. ప్రశ్నోపనిషత్తు మీరు చదివేసుకుంటే వర్కౌట్ కాదు, అనువాదం చదివితే కూడా కొద్దిగా తెలుస్తుంది. లేకపోతే అసలు ఏమీ తెలియనే తెలియదు. అది శాస్త్ర శ్రవణం చేయాలి, శ్రవణం పెట్టుకోవాలి. తర్వాత అనుభవపూర్వకమైన లిటరేచర్ ఉంటుంది, మహాత్ముల అనుభవాన్ని రిఫ్లెక్ట్ చేసే లిటరేచర్. వివేకానంద స్వామి, శ్రీరామకృష్ణుల వారి బోధలు, లేకపోతే స్వామి రామతీర్థ బోధలు, ఇలాంటి పుస్తకాలు పెట్టుకోవాలి. పెట్టుకుని కొద్దిసేపు వాటిని ఏకాగ్రంగా చదువుకోవాలి, రెండు పేజీలో మూడు పేజీలో చదువుకోవాలి. తర్వాత చదివింది రిఫ్లెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఒళ్ళు హోనమయ్యేంత చాకిరీ చేసుకోవాలి, చక్కగా ఒక గంటో అరగంటో ఆ వయస్సును బట్టి నడవడం, గిన్నెలో ఏమైనా కడగాల్సి ఉంటే కడిగేసుకోవటం, రూమ్ తుడుచుకోవాల్సింది ఉంటే తుడిచేసుకోవటం, బట్టలు తుక్కునేది ఉంటే ఉతికేసుకోవటం, చక్కగా చాకిరీ చేసుకోవటం, మార్కెట్కి వెళ్ళి ఏదైనా పాలో ఏదో తెచ్చుకోవాలంటే వెళ్ళి తెచ్చేసుకోవటం, ఆ రకంగా రోజంతా యాక్టివ్గా ఉండాలి. సో దట్ అలసిపోయి రాత్రి బాగా నిద్రపోతారు. సో మీకు టైం తెలియకుండా పాస్ అయిపోతుంది. ఆ రకంగా సన్యాసం తీసుకోవాలి, కానీ రెస్పెక్టబిలిటీ కోసం సన్యాసం తీసుకుంటే వాడు ఖర్చు అయిపోతాడు, చాలా ప్రాబ్లం. జనులు రెస్పెక్టబిలిటీ కోసం యజ్ఞాలు చేస్తారు. దంభార్థమపి చేయవయత్. ఒక మహాత్ముడు అన్నాడు, యజ్ఞం జరుగుతుందని వాల్ పోస్టర్స్ వేశారు. ఆయన చూసి, ఏమిటండి వీళ్ళు ఈ దంభంలో పడ్డారేమిటి అన్నాడు. ఆయన ఏం చెప్తారు అంటే, మీరు యజ్ఞం చేస్తున్నారని
ఊళ్ళో వాళ్ళందరికీ ఆటోలో వెళ్ళే వాళ్ళకి, బస్సుల్లో వెళ్ళే వాళ్ళకి, కార్లలో వెళ్ళే వాళ్ళకి, వీళ్ళు వాళ్ళు ఈ సంసారాలందరికీ మీరు యజ్ఞం చేస్తున్నట్టు ఎందుకు తెలియడం? సమ్టైమ్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు జస్టిఫై దీస్ థింగ్స్. కాదండి, జనాలకి మెసేజ్ ఇవ్వాలి. అందుకోసం వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యు ఆర్ గివింగ్? యు ఆర్ గివింగ్ ఎ రాంగ్ మెసేజ్. గివింగ్ మెసేజ్ పార్ట్ ఈస్ ఫైన్, బట్ ది మెసేజ్ ఈజ్ రాంగ్, అండ్ దేర్ ఫార్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. కాబట్టి దంభం కోసం, పేరు ప్రతిష్టల కోసం, ప్రచారం కోసం చేసేటువంటి యజ్ఞము, దట్ బికమ్స్ రాజస యజ్ఞము. హే భరతశ్రేష్ఠ, అంటే భరతవంశీయులలో శ్రేష్ఠుడవైన ఓ అర్జున, అటువంటి యజ్ఞము రాజస యజ్ఞమనబడును మనబడును. భాష్యకారులు అభిసంధాయ ఉద్దిశ్య ఫలం, అది ఫలమును ఉద్దేశించి సో వీడు యజ్ఞం చేస్తాడు. సో తర్వాత ఇంకా దేనికోసం యజ్ఞం చేస్తాడంటే, దంభార్థమపి చైవ, దంభం కోసం కూడా యజ్ఞాన్ని చేస్తూ ఉంటాడు. యది జీయతే, ఏ యజ్ఞం అయితే చేయబడుతుందో, హే భరతశ్రేష్ఠ ఓ అర్జున, తంయజ్ఞం విద్ధి రాజసం, అది రాజస యజ్ఞమని తెలుసుకో అని. కాబట్టి ఈ డిస్క్రిప్షన్స్ అప్లై చేస్తే సమాజంలో చలామణిలో ఉండే యజ్ఞాల్లో చాలా భాగం రాజస యజ్ఞాలు అవుతాయి. కానీ అక్కడక్కడ సాత్విక యజ్ఞాలు ఉంటాయి, అవి అసలే ఉండవనే మాట సరికాదు, ఉంటాయి. వాటిని మనం గుర్తుపట్టుకుని వాటిలో మనం ప్రవేశించవచ్చు. వాటిని దర్శించడం, వాళ్ళకి ఏదైనా సహకారాన్ని అందివ్వడం, అదంతా చాలా మంచి పని. ఒక సంపన్నుడు, ఒక గ్రామంలో సంపన్నుడు ఉన్నాడు, బాగా ధనవంతుడు, కానీ పరమ లోభి. ఎంత లోభి అంటే, ఒక సద్బ్రాహ్మణుడు, నాకు భోజనం లేదండి, నాకు మీరు ఒక్క పూట భోజనం పెట్టండి, ఒక్క పూట. నాకు మామూలుగా ఒక ఆయన భోజనం పెడుతున్నారు, వాళ్ళ ఇంట్లో ఆశౌచం వచ్చింది, ఇవాళ మైలు వచ్చింది, కాబట్టి వాళ్ళు పెట్టి పరిస్థితి లేదు, మీరు పెట్టండి అని ఈయన వెళ్ళి అడిగాడు. అడిగితే ఆయన నో, నథింగ్ డూయింగ్, మీరు బయటకు వెళ్ళండి అని నిరాదరణతోటి బయటకు వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమంటే ఈయన బయటకు వచ్చేస్తుంటే పెరటి గుమ్మం అని ఒకటి ఉంటుంది, పెరటి గుమ్మం నుంచి ఒక అమ్మగారు ఇలా రండి పిలిచి ఆయన అరుగు మీద కూర్చుని ఉంటాడు. ఆ పెద్ద ఆయన భోజనం చేసే అరుగు మీద వాళ్ళ కుర్చీలో కూర్చుని ఉంటాడు. అటుకేసే వాళ్ళని రానివాడు, కాపలా కాస్తూ ఉంటాడు. పెరటి గుమ్మం లోపలికి తీసుకెళ్ళి ఆ వెనకాల ఓ పీట వేసి ఆయన కూర్చోబెట్టి కడుపు నిండా భోజనం పెట్టి పంపించింది. ఆయన అంటాడు, నాకు మొట్టమొదటి డౌట్ వచ్చింది, ఇంతటి పిసినారికి ఇంతటి సంపద పరమేశ్వరుడు ఎందుకు ఇచ్చాడా అని నాకు ముందు డౌట్ వచ్చింది. తర్వాత రహస్యం తెలిసింది, ఇటువంటి పుణ్యాత్మురాలు ఆ ఇంట్లో ఉండబట్టే పరమేశ్వరుడు అంత సంపదనిచ్చినాడు అని అంటాడు. తెలిసిందండి. కాబట్టి పైన పైకి చూడడానికి లోభియే, గుమ్మ ముందు ఉన్నవాడు లోభియే. లోభిని భగవంతుడు అసలు కరుణించ రాదు, కానీ లోపల అన్నపూర్ణ గలదు. అందుకోసం భగవంతుడు ఆ సంపదలందరినీ అక్కడ పడేసి పెట్టాడు. ఆ రకంగా లోకమంతా రాజస యజ్ఞాలే నడుస్తూ ఉంటాయి, కానీ ఎక్కడో ఒక చోట సాత్విక యజ్ఞము దాగి ఉంటుంది. దానిని గుర్తుపట్టి మనం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత విధిహీనమ సృష్టాన్నం మంత్రహీనమ దక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. ఈ యజ్ఞాన్ని తామస యజ్ఞము అంటారు. ఈ మొట్టమొదటి విధి ఉండదు, అక్కడ విధి ఉండదు. విధి ఉండదు అంటే అర్థం ఏమిటి? ఆ కుండము, అగ్నిహోత్రం పెడతారు కదా యజ్ఞంలోనూ, ఆ కుండము శాస్త్రీయంగా ఉండదు, అశాస్త్రీయంగా పెడతాడు. వాడి కోరికలకు తగ్గట్టుగా ఎవడో పిచ్చి సలహా ఏదో ఇస్తాడు, అలాంటి కుండం పెడతాడు. సరిగ్గా పెట్టాడు ఆ కుండాన్ని. తర్వాత శృవా మొదలైన పాత్రలు శాస్త్రంలో చెప్పినట్టు కాకుండా ఏదో వామాచారానికి సంబంధించిన పాత్రలు, శృక్కుశ్రవములు అలాంటివి ఏవో పెడతాడు. కత్తి ఆకారంలో శ్రవం పెడతాడు,
కత్తి ఆకారంలో ఉండకూడదు. శ్రమం ఎలా ఉండాలో శాస్త్రం కత్తి ఆకారంలో పెడతాడు. విధి ఏమి ఉండదు, తామసం అంటే అలాగే ఉంటుంది. తర్వాత దిశ ఉండదు, దక్షిణం వైపు తిరిగి హోమం చేస్తాడు. తర్వాత హోమద్రవ్యములు కూడా అయోగ్యములైన హోమద్రవ్యాలని హోమం చేస్తాడు. యోగ్యమైన హోమద్రవ్యములు అంటే ఏమిటి, నెయ్యి పాలు ఇలాంటివి కొద్ది ఉన్నాయి, సమిధలు అలాంటివి. అవి కాకుండా అయోగ్యమైన హోమద్రవ్యాలు ఏవో పట్టుకొస్తాడు. పట్టుకొచ్చి అవి శాస్త్రము చేత నిరాకరింపబడిన హోమద్రవ్యాలు, మిరపకాయలు ఇలాంటివి ఏవో పట్టుకొచ్చి హోమం చేస్తాడు. చాలా తప్పు. ఏదో శాస్త్రం చెప్తాడు. ఎక్కడ పండితులు ఎవరికీ తెలియనిది మెత్సనిది సపోర్ట్ చేయని శాస్త్రం ఏదో చెప్తాడు. ఏదో చెప్తాడు, ఏదో ఫలానా చోట ఉంది, రుద్రయామలలో ఉందండి. ఏ రుద్రయామలం ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? ఏదో చెప్తాడు, ఉందో లేదో అలాగ. ఇదంతా తామస యజ్ఞాల్లో పడతారు. తర్వాత ఆసనము, ఆసనానికి విధి ఉంటుంది, దాన్ని కూడా చాలా తప్పుగా చేస్తాడు. ఆసన విధి కూడా సరిగ్గా ఉండదు. తర్వాత వేర్వేరు దేవతలకు వేర్వేరు నియమాలు ఏవో ఉంటాయి, వాటిని అన్నిటినీ ఇగ్నోర్ చేస్తాడు. ఇప్పుడు ఇంద్రుడు ఉందనుకోండి, దధి హోమం చేయాలి, అగ్నికి ఆజ్యాన్ని హోమం చేయాలి. ఆ విధంగా కొంత నియమం ఉంటుంది. ఆ నియమాలన్నింటినీ ఉల్లంఘించి ఏవో పిచ్చి పిచ్చి ద్రవ్యాలని హోమం చేస్తాడు. పిచ్చి పిచ్చి అశాస్త్రీయములైనటువంటి దిగ్దేశ దేవత కాల సంబంధాలను పెడతాడు. రాత్రి 12 యజ్ఞం చేస్తాడు, శ్మశానంలో యజ్ఞం చేస్తాడు. ఎన్ని అవకతవక వేషాలు వేయాలో అన్నీ వేస్తాడు. ఇవన్నీ కూడా విధిహీనం కాబట్టి అవన్నీ తామస గుణంలో పడతాయి. తర్వాత భోజనం పెట్టడం, భోజనం వచ్చిన వాళ్ళకి యజ్ఞానికి ఎవరైనా వాళ్ళకి భోజనం పెట్టడం. మీరు దండం పెట్టేసుకుని ఆ బొట్టు పెట్టేసుకుని అక్కడ బూడిద పెడతాడు, ఆ బూడిద భస్మ కదా, అది బొట్టు పెట్టేసుకుని మీరు ఆ హుండీ పెడతాడు ఎదుర్కొండగా. ఆ హుండీలో వేసేసి మీరు వెళ్ళిపోండి, భోజనాలు మీ భోజనాలు మీరే. ఫ్రీ ఫుడ్ ఎందుకు పెట్టాలి అసలు అనే ఆర్గ్యుమెంట్, వై ఫ్రీ ఫుడ్? ఫ్రీగా ఫుడ్ పెట్టేశారనుకోండి, వీళ్ళందరూ సోమరుల కింద తయారవుతారు, సోమరపోతుల కింద తయారవుతారు. ఇప్పుడు హృషికేశ్ నిండా సోమరులే, వీళ్ళందరికీ భండారాలని చెప్పేసి అలా భోజనాలు పెట్టడం ఏమిటి అంటాడు. భండారాలో ఏం చేస్తారు ఈ సాధువులు అందరూ వస్తారు. వాళ్ళ ఒంటి మీద డ్రెస్ చూస్తే కూడా ఆశ్చర్యం వస్తుంది. వాళ్ళు ఏం పెద్ద సంపన్నులు ఏం కాదు, ఆ పూటకే తిండి అంతే. ఆ భోజనం పెట్టింది ఆదరాదరంగా తినేస్తారు. మా ఆశ్రమానికి అయితే సాంబారు చాలా బాగుంటుందని చెప్పుకుంటూ వస్తారు. దయానంద ఆశ్రమం అంటే సాంబారుకి ప్రసిద్ధి, చక్కటి దక్షిణ కూడా ఇస్తారని ప్రసిద్ధి. కాబట్టి ఆ పేరుతోటి దయానంద ఆశ్రమంలో భండారా అంటే మహోత్సాహంతో పరుగులు ఎత్తుకుంటూ వస్తారు, అక్కడ కూర్చుంటారు. వాళ్ళ 100 మందిని చూస్తే ఈ పూట ఈ భండారా మనం చేసి ఉండకపోతే వీళ్ళు ఏం కష్టపడేవారేమో అనిపిస్తుంది. అలా ఉంటారు, చాలా అల్పమైన ఆర్థిక స్థితిలో ఉంటారు. హ్యాపీగా భోజనం చేస్తారు, ఉత్సాహంగా భోజనం చేస్తారు. వాళ్ళకి ఎలాంటి భోజనం కావాలో వీళ్ళు తెలుసుకుని దానికి తగ్గట్టుగా తయారు చేసి స్పెషల్గా తయారు చేపించి వడ్డను కూడా వాళ్ళ మనస్సుకి నచ్చినట్టుగా కొసరి వడ్డించి వాళ్ళు భోజనం ముందే దక్షిణ ఇచ్చేస్తారు. ఆ దక్షిణ చూడగానే వాడి మనస్సు సంతోషపడిపోతుంది, జేబులో పెట్టేసుకుని కడుపు నిండా భోజనం చేసి వెళ్ళిపోతారు. ఇది యజ్ఞ ధోరణిలో చెప్పాను మీకు. దీన్ని రివర్స్ చేసి చెప్తా చూడండి, వీళ్ళందరూ సోమరిపోతులు, వీళ్ళని మేపుతున్నారు అనవసరంగా అంటాడు. అది తామస యజ్ఞంలో అలాంటి పొరపాట్లు ఉంటాయన్నమాట. అది తర్వాత దక్షిణలు అనవసరం అండి. మంత్రహీనం, మంత్రం ఉండదు. ఊరికే ఇలా పైకి గంభీరంగా చూస్తూ ఉండడం, ఇలా ఏవో ఇదోపిచ్చి అన్నాం, మంత్రం ఏమి ఉండదు. ఎందుకు అలా అన్నా, వాట్ ఈజ్ ఆల్ దట్ నాన్ సెన్స్? మంత్రం ఉండదు, అదేదో శాస్త్రం అనేసుకుంటారు ఈ జనాలందరూ. పిచ్చిల్లో పిచ్చది మంత్రం ఉండదు. అలా చూస్తాడు, పైకి చూస్తాడు, కింద చూస్తాడు, కళ్ళు మూసుకుంటాడు, కళ్ళు తెరుస్తాడు. ఇంత పొడుగు సురుక్కు ఒకటి తీసి అక్కడ పెద్ద డబ్బా గిన్నెలో పెట్టుకున్న నెయ్యి తీసి 3 సార్లు వేసేస్తాడు, అది అక్కడ పడేస్తాడు, మళ్ళీ ఇలా అంటాడు, టక్ ఇలా అంటాడు, ఏదేదో చేస్తాడు. మంత్రం మాత్రం వినపడదు. ఇలాంటి యజ్ఞాలు అవి తామస యజ్ఞాలు. అవి తామస అంటే అజ్ఞానం కదా, దాని పేరే అధోగచ్చంతి తామసాహ.
కాబట్టి యజ్ఞాలు ఎవరిని ఉద్ధరించేవి ఏం కావు ఇవి, మంత్రహీనం. తర్వాత అదక్షిణ, దక్షిణలు ఇవ్వరు. ఎందుకంటే దక్షిణలు ఇవ్వడం ఎందుకంటే ఇవ్వకండి, వీళ్ళందరూ సోమరిపోతులు, వీళ్ళకి దక్షిణలు అక్కర్లేదు. వాడు చేసి ఎంత పని చేశాడు, రోజంతా కూలి చేస్తే 150 రూపాయలు 200 ఇస్తున్నారు. వీడు అరగంట సేపు కూర్చుని ఏదో బడబడబడ మంత్రాలు వల్లించిపోతాడు, హోమాలు అంటాడు, వీడికి 500 ఎందుకు ఇవ్వాలి దక్షిణ అంటాడు. దట్ ఈజ్ హిజ్ ఆర్గ్యుమెంట్. కంప్యూటర్ రిపేర్ చేసి వాడు వస్తాడు, అరగంట కూర్చుంటాడు, ఎంత అండి మీ బిల్లు అంటే 5000 అండి అంటాడు. కాబట్టి మీరు ఈ కాలిక్యులేషన్లు ఏ బేసిస్ మీద చేస్తారు? కాబట్టి అలాంటి కాలిక్యులేషన్తో చేస్తాడు. తర్వాత మంత్రాలు అక్కర్లేదండి, ఆహుతి చాలండి అంటాడు. మీరు ఇది విన్నారో లేదో, ఏమండి మీరు తద్దినం పెట్టారా? పెట్టాను. మంత్రంతో పెట్టారా, మంత్రం లేకుండా పెట్టారా అంటే, మంత్రం ఎక్కడ చెప్తామండి, మంత్రాలు ఏం లేవు, మంత్రం లేకుండానే పెట్టాము అంటాడు. చూడండి చూడండి, అలాగే మంత్రం లేకుండానే ఆహుతులు హోమం నెయ్యి తీసుకెళ్ళి దాంట్లో వేసేస్తాడు, మంత్రమే ఉండదు. మంత్రమే ఉండదు, ఓ లింగం పెడతాడు, ఓ బిందులతో నీళ్లు పోసేస్తాడు, మంత్రం ఉండదు, ఏమి ఉండదు. అలాగే ఇటువంటివి. తర్వాత శ్రద్ధావిరహిత, శ్రద్ధ ఉండదు, శ్రద్ధ ఉండదు. భక్తులు ఆ విగ్రహం దగ్గర నిలబడతాడు, భక్తులు వచ్చి పెద్ద స్వీట్ ప్యాకెట్ లేకపోతే ఇన్ని పళ్ళు స్వీట్ ప్యాకెట్లో ఇస్తాడు, అంతా ప్లాస్టిక్ కదా, ఆ ప్లాస్టిక్లో ఇస్తే అది ఎలా పుచ్చు మళ్ళీ ఇచ్చేస్తుంది. వాట్ ఈస్ దాట్ ఇప్పుడే చూశారు అలాగా, అదేమిటది, దాన్ని ఏమంటారు దాన్ని అంటే, వీటి తీసుకెళ్ళినటువంటి ఆహారాన్ని దేవుడికి నైవేద్యం పెట్టేసి పలా ప్రసాదం ఇచ్చేసాడు వీడికి, వీడు దానికి తగ్గట్టుగానే ఉంటాడు, అది ప్రసాదం అని ఊళ్ళో వాళ్ళందరికీ పంచిపెడతాడు వీడు. అది ఏం ప్రసాదం అది? చాలా అశ్రద్ధగా ఉంటారు, చాలా అశ్రద్ధగా హోమాలు చేసేప్పుడు చాలా అశ్రద్ధ, ఉపేక్ష. అభిషేకం చేసేప్పుడు ఒక ఆయన బకెట్ నిండా నీళ్లు పెట్టుకున్నాడు, చెంబు పెట్టేసి ఆ శివలింగం మీద చీపురు గట్ట పెట్టి తుడవలేదు, అంతకు మినహాయించి దాన్ని ఎంత ఇల్ట్రీట్ చేయాలో అంత ఇల్ట్రీట్ చేశాడు. అలా చేస్తాడు, మంత్రం ఉండదు, ఏముండదు. ఆ బకెట్లో నీళ్ళు అది ఫైవ్ పోస్తూ ఉండడం, ఇలా ఇలా దాన్ని కుస్తీ పట్టినట్టు చేసేసి మళ్ళీ పోస్తూ ఉండడం, అది రాతి ముక్కయా శివుడా? అంత అశ్రద్ధగా చేస్తారు. శ్రద్ధ అనేది సుతరాము కనపడదు. సో ఇండిఫరెన్స్. ఆల్టర్ అంటే అగ్నిహోత్ర కుండము తయారు చేసేప్పుడు విధి పాటించడు, పాత్ర విషయంలో శ్రద్ధ పెట్టడు, హోమాన్ని సరిగ్గా చేయడు, దిశ మొదలైన వాటిని నెగ్లెక్ట్ చేస్తాడు, ఇండిఫరెన్స్ తోటి ఉంటాడు. మంత్రాస్ మంత్రహీనం అంటే రెండు అర్థాలు చెప్పారు. మంత్రాలు ఆల్టుగెదర్ ఆబ్సెంట్ అయినా ఉంటాయి, లేకపోతే వాడు చెప్పే మంత్రాలన్నీ తప్పుల తడకలు, దాంట్లో ఒక్క మాట సరిగ్గా ఉండదు. ఒక ఆయన మంత్రం చెప్తుంటే నేను చాలా జాగ్రత్తగా విన్నాను, ఏమిటై ఉంటుందా మంత్రం అని, ఏమిటై ఉంటుందా, 5-10 నిమిషాల మంత్రం, నాకు 6-7 నిమిషాలు అయ్యేప్పటికి అర్థమైంది విష్ణు సూక్తం అన్నది. విష్ణు సూక్తం నాకు వచ్చు, వారు వీడి తస్సది విష్ణు సూక్తం రా వీడు చెప్పేదని అప్పుడు తెలిసింది నాకు. అది అంత అధ్వానంగా మంత్రాలను చెప్పడం. తర్వాత అదంతా, సో అదంతా మంత్రహీనంలోకి వస్తుంది. శ్రద్ధ అనేది ఏమీ ఉండదు. మరి యజ్ఞం ఎందుకు చేస్తున్నట్టు, శ్రద్ధ లేకపోతే ఎందుకు చేస్తున్నట్టు యజ్ఞము? ధనం కోసం, పేరు కోసం, లేకపోతే డబ్బులు వస్తాయి, ఏదో రకంగా డబ్బులు వస్తాయనో పేరు వస్తుందనో రెస్పెక్టబిలిటీ కోసమో చేస్తూ ఉంటాడు. దాని ఎందు శ్రద్ధ అనేది ఉండదు. సో కాబట్టి ఈ విధంగా చేసేటువంటి యజ్ఞము తామస యజ్ఞము అని అవుతుంది. దీన్ని ఇంకోసారి మనం అనుకుని ఈ శ్లోకాన్ని మనం 29 జూలై నాడు ఈ శ్లోకాన్ని పూర్తి చేసి తరువాతి శ్లోకానికి మనం వెళ్తాం. ఓకే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.